एपी सीएम जगन गन्नवरम एयरपोर्ट को चेरुकुन्नारू ई नेल 2న सीएम जगन व्यक्तिगत पर्यटन निमित्तं लंदन वेल्लारू सीएम को स्वागत पलिकेंदुकु मंत्रुलु एयरपोर्ट को वच्चारू। एपी सीएम जगन गन्नवरम एयरपोर्ट को चेरुकुन्नारू ఈ నెల 2న సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్ళారు। సీఎం కు స్వాగతం పలికేందుకు మంత్రులు ఎయిర్‌పోర్ట్ కు వచ్చారు। మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు। అమర్, లండన్ పర్యటన ముగించుకొని సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది। వీడియోస్ లో కూడా చూస్తున్నాం, అప్డేట్స్ ఏంటి? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు, చేరుకోబోతున్నారు। ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లి వెళ్ళే వరకు కూడా ఈ హైవే మీదుగా కూడా ఉన్నటువంటి నిడమానూరు, రామరపాడు, ప్రసాదంపాడు వంతెన సెంటర్, ప్రసాదంపాడు వంతెన సెంటర్ తర్వాత రామరపాడు రింగ్ రోడ్డు, రామరపాడు వంతెన సెంటర్ వద్ద భారీ ఎత్తున ప్రజలు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకుని సీఎం కు స్వాగతం పలికేందుకైతే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది। దీనికి సంబంధించి పోలీసులు భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది। ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రసాదంపాడు సెంటర్ వద్ద కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున చేరుకుని జగన్ మోహన్కి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। మనతో పాటు నాయకులు ఉన్నారు, చెప్పండి ఎందుకు ఈ స్థాయిలో ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి మీరు అందరూ వచ్చారు? ఈ రోజు గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు విదేశ పర్యటన ముగించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనకి రావడం జరుగుతుంది। ఆయన రావడాన్ని అందరూ కూడా హర్షధన్యాలతో, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నాయకుడు మళ్ళీ వస్తున్నాడు, మనకు పండగ రోజులు వస్తున్నాయి, పండగ చేసుకోవాలని ఆనందంతో అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది। అందరూ కూడా థాంక్స్ చెప్పాలి, థాంక్స్ సీఎం గారు అని చెప్పేసి మొత్తం బడుగు బలహీన వర్గ నాయకులు కూడా, మన మండల నాయకులు కూడా, జిల్లా నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ ఆయనకి స్వాగతం పలుకుతున్నారు। ఇవాళ ఆయన రావడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వారం రోజులు ఆయన లేడు, కానీ ఆయన మనసంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంటుంది। అందుకనే ఆయన ఎప్పుడు చూడాలా, ఎప్పుడు తప్పించాలా, ఆయన ఎప్పుడు కనపడతాడా, మన బిడ్డ ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి మళ్ళీ మన బిడ్డను మనం చూసుకున్న రోజు వచ్చిందని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది రోడ్డు మీదకి। ఇవాళ ఆయన స్వాగతం పలుకుతానికి వచ్చాం, ఇవాళ విజయవాడ రోడ్ల మన జెడ్పీటీసీ నేను। ఈరోజు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము స్వాగతం పలకడానికి విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో మరి మేము ఎక్కువ మంది ఉండి 45 సంవత్సరాల అవినీతిని మరి అవినీతి అనకొండని మరి జైలుకి పంపించిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలని మేము ఇక్కడ మరి ఎక్కువ మంది మహిళలు, కార్యకర్తలు, నాయకులతో స్వాగతం పలకడానికి కూర్చున్నాం। మరి మేమందరం కలిసి ముఖ్యమంత్రి వర్యులకి ఘనంగా స్వాగతం పలుకుతున్నామని తెలియజేస్తున్నాం। చెప్పండి, మహిళల ఇండ్ కూడా ఉదయాన్నే వచ్చారు స్వాగతం పలకడానికి, ఏంటి విషయం? అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడ రూరల్ మండలంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మహిళలతో కలిపి అందరం కూడా తెల్లవారుజామున సమయాన్ని లెక్క చేయకుండా 4 గంటలకే అందరూ రోడ్ల మీద చేరి ఆయనకి స్వాగతం ఘనంగా స్వాగతం తెలపడానికి అందరం కూడా ఎదురు చూస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చక్కగా ముగించుకుని వస్తున్నందుకు, అందరికీ చాలా థాంక్స్. భారీ ఎత్తున మహిళలు కూడా వచ్చి స్వాగతం పలుకుతున్నారు. చాలా అద్భుతంగా అయినటువంటి విషయం ఇది. తెల్లవారుజామున 3 గంటల నుంచే మహిళలు కానీ పెద్దవారు కానీ సీఎం గారిని అక్కడ చూడాలని ఒక ఆతృతతో అందరూ కూడా రోడ్ల మీద ఎదురు చూస్తూ ఉన్నారు. మా యొక్క గ్రామమే కాదు, మొత్తం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం రోడ్డు పొడుగుతా కూడా జనాలు ఈ రకంగానే 3 గంటల కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే
సారని చూడని ఒక ఆతృతతో అందరిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ రకంగా నాయకుడిని జనం ఎదురు చూడటం అట్లాగే చాలా ఇదిగా ఉంది. అట్లాగే మరి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుడు తగిన సాధ చేశాడు అతనికి. మరి ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి వ్యక్తికి ఇన్ని రోజులకి 40 సంవత్సరాల్లో నన్ను ఎవరు టచ్ చేయని వ్యక్తిని మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క ఇదిని న్యాయపరంగా అతన్ని ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే ఒక పెద్ద అనకొండ నుండి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగింది. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకు తగిన శాస్తి జరిగింది. అవినీతి అనకొండను చట్టపరంగాను న్యాయ వ్యవస్థ పరంగాను జైలుకు పంపించినటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్తున్నాం అంటూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి అటు ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ. ఓకే మరి.